ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషి, చాలా సీనియర్ నటుడు, మిమ్మల్ని ఆయన సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చినందుకు గాను మరి నాకేంటి అని అడిగారని, మరి నాకేంటి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు అని అన్నారని విన్నాను. అది ఎంతవరకు నిజం? యు జస్ట్ ఇగ్నోర్, స్మైల్, అలా నాకు అది అయ్యా, ఐ మీన్ ఇన్సిడెంట్ నిజమేనా? నేను ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్, జస్ట్ నేను ఇగ్నోర్ చేస్తాను అంతే. ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ టు దిస్. ఆ రోజు ఆయనకు మీరు ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ సమాధానం ఏంటంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి, సిచ్యువేషన్స్లో బ్రెయిన్ బాగానే పనిచేస్తున్నది అన్నమాట. సో ఏమంటాను, నేను ఐ ప్రిటెండ్ డమ్, డమ్గా బిహేవ్ చేస్తూ ఐ గేవ్ ఇట్ బ్యాక్ నైస్లీ టు దట్ జెంటిల్మెన్. ఎలా ఎలా? ఐ సెడ్ మీకు ఇచ్చేంత దాన్ని కాదండి నేను అని ఏదో ఇలా వంకటింకర్గా మాట్లాడి పక్కకి తప్పుకున్నాను. సో ఆ మనిషికి అర్థం కాలేదు నేను అసలు ఇప్పుడు ఏంటి, ఎలా హ్యాండిల్ చేసింది అమ్మ ఇలాంటి సిచ్యువేషన్ అనే కన్ఫ్యూజన్లో పెట్టేసి పక్కకు వచ్చాను. ఫన్నీగా అనిపిస్తుంది, అంత మనిషి అలా మాట్లాడడం అనేది ఫన్నీగా అనిపిస్తుంది. బట్ అదే కదా, ఇప్పుడు నా మెంటాలిటీ ఏంటి అంటే ఏదన్నా పెద్ద విషయంగా తీసేసుకొని ఫీల్ అయిపోయి బాధపడిపోతే అది పెద్ద విషయమే. ఆ పెద్ద విషయాన్ని నేను అనేసి అట్లా కొంచెం టాక్ట్ తోటి హ్యాండిల్ చేస్తే, బట్ యా మై రోల్ వాస్ చాప్డ్, మై రోల్, నా రోల్ని బాగానే కట్ చేశారు ఆ సినిమాలో. ఓకే, కేవలం దీనివల్ల ఒక్క సినిమా వచ్చి ఏదో పెద్ద నా లైఫ్ ఉద్ధరించేస్తుంది అని నేనేం అనుకోను. దీని రిఫ్లెక్ట్ ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల తర్వాత దాని రిఫ్లెక్షన్ తర్వాత కెరీర్ మీద ఉంటుందా మామూలుగా? తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వర్క్ ఎక్స్పెక్ట్ చేయమంతే. ఓకే, అంతవరకు వాళ్ళ కాంపౌండ్ వరకు ఉంటుంది చెప్పలేమండి. ఇప్పుడు నేను అదే విషయాన్ని మీరు అంతలాగా హౌ కెన్ యూ టాక్ టు మీ లైక్ దట్ ఢామ్ ఢూమ్ అని నేను రియాక్ట్ అయ్యిందంటే అది వాళ్ళ ఈగోని రప్చర్ చేసినట్టు ఉంటుంది. నేను ఐ పొలైట్లీ సెడ్ నో. సో పొలైట్గా ఆ టైంలో అదే చెప్తున్నాను కదా, చాలా నేను ఇప్పటికీ ఆలోచిస్తాను అంత చిన్న ఏజ్లో వచ్చిన అమ్మాయిని ఇండస్ట్రీకి ఆ బ్రెయిన్ అలా ఎలా పనిచేసింది అనేది, బికాజ్ ఆ ఏజ్లో ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. బట్ ఐ హ్యాండిల్ సచ్ సిచ్యువేషన్స్ విత్ టాక్ట్. ఐ థింక్ ఇట్ ఇస్ టాక్ట్, బట్ మై రోల్ వాస్ కట్ ఆఫ్ హ్యాపీలీ. దానికి మీ రియాక్షన్ ఏంటి? ఏం చేస్తా అండి, నో ప్రాబ్లమ్, ఇట్స్ ఫైన్, ఐ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్, వాట్ కెన్ ఐ డూ, ఐ కాంట్ డూ వాట్ హీ వాంట్స్ మీ టు డూ, సో ఐ జస్ట్ లాఫ్ ఇట్ ఆఫ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ రీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.